హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి విశాఖ తీరాన, సముద్ర తీరాన ఉన్న వెంకటేశ్వర టెంపుల్. అంటే మన జగన్ గారు బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు దాన్ని. సో ఆ వ్లాగ్ అయితే తీయబోతున్నాము. సో వీడియో బాగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, మీరు కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ ఇటు వీడియో. వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడంటే పెదవాళ్ళ తీరు దగ్గర శివాజీ పార్క్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడే నేను స్టే చేస్తానన్నమాట, ఇక్కడే ఉంటాను నేను. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సో మొత్తం క్యాప్చర్ చేద్దాం, టెంపుల్ ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది అనేసి. నేనైతే చాలాసార్లు విన్నాను అందంగా ఉంటుంది అనేసి, ఫస్ట్ టైం అయితే నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమాన్ గాయస్, ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం శివాజీ పార్క్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్, 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది శివాజీ పార్క్ నుంచి. అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మేబీ అది రుషికొండ పోయే రూట్లో అయితే ఉంది. సో ఇదంతా క్యాప్చర్ చేద్దాం మనం. కమాన్ గాయస్. అండ్ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది, 7:30 to 7:20 అవుతుంది అనమాట. సో టుడే మనం వ్లాగ్ వచ్చేసి వేగంగానే స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే బాగా ఎండ్ అయితే వస్తుంది మనం మధ్యాహ్నం టైంలో. కొద్దిగా వేగంగానే కంప్లీట్ చేసుకుందామనేసి నా ఒపీనియన్. ఫ్రెండ్స్, మీరేమంటారు? ఎంతో బాగుంది ఈ నిమిషం, సునామిల సంతోషమే, తెలుసుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చవే, కలుసుకోవాలని యాత్రమే, ఓ లావాలాగా లోలో పొంగిందే. ఇవాళే వాళ్ళే చూడా ఓలా, ఇలా చూస్తే విచాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండలా. కమాన్ గాయస్, మనమైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో మన వాల్తేరు నుంచి, అదే శివాజీ పార్క్ నుంచి ఇట్లా స్ట్రైట్గా పోవాలి, ఎక్కడ ఆగొద్దండి. శివాజీ పార్క్ నుంచి ఇటు, అంటే శివాజీ పార్క్కి మనం ఎట్లా నించుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా పోతే మనకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోతే మనకి బీచ్ రోడ్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోతే బీచ్ రోడ్ వచ్చేస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అట్లా ఇట్లా. సో లెఫ్ట్ తీసుకుంటే మనకి అదేదైతే వెంకటేశ్వర టెంపుల్ ఉంటుందో అటు సైడ్ పోతాము. సో బై ద వే మనం బీచ్ కూడా జస్ట్ అట్లా రోడ్ను కవర్ చేద్దామన్నమాట. సో బీచ్ గురించి సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను నేను, ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో పెట్టేస్తే మీకు లెంత్ అయిపోతుంది, మీరు చూడలేరు. సో దట్ ఐఎమ్ డివైడింగ్ దిస్ ఐ మీన్ లాగ్ అన్నమాట. సో నేను ఫస్ట్ టైం మా డిస్ట్రిక్ట్ దాటి మరీ లాగ్ చేయడానికి అయితే వచ్చేసినాను. సో ఐ హోప్ దట్ మీ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. అండ్ కొంచెం సో నా కష్టానికి మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు, అంటే ఇట్ ఈస్ లైక్, అంటే నేను తీసే వీడియోలకి ఒక వాల్యూ ఇచ్చినట్టు మీరు చూస్తున్నంతసేపు మీకు వినోదం. ఏమంటారు ఫ్రెండ్స్? సో అట్లా బీచ్ రోడ్కి వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి మనము. ఒక్కసారి ఆగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఏంటి అంటే వన్ సెకండ్. గాయస్, కమాన్ గాయస్, మనమైతే వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్కి అయితే వచ్చేసినాము. వాల్తేరు, పెద్ద వాల్తేరు నుంచి వస్తూ ఉంటే లెఫ్ట్ నుంచి పోదన్నాం మనం బీచ్ రోడ్డుకి. సో ఇదంతా బీచ్ రోడ్. ఇప్పుడు ఏదైతే పెట్రోల్ బంక్ ఉందో, పెట్రోల్ బంక్ దాటినాక అటు సైడ్ బీచ్ వస్తుంది అనమాట. అంటే అక్కడ వే ఉండదు, ఎగ్జాక్ట్ బీచ్ అయితే వచ్చేస్తుంది మనకి.
సో ఇదంతా బీచ్ రోడ్ అని చెప్పొచ్చు ఇది కైలాసగిరి పోయే రోడ్ మీరు చూసుకుంటూ పోతే ముందులో మీకు కొండ వస్తుంది ఆ కొండే కైలాసగిరి కొండ ఓహో SKMLLS అని రాసి ఉంది రారి పైన బాబోయ్ టైర్లు ఎంత ఉన్నాయి ఏ కైలాసగిరి కొండ మీరు చూడొచ్చు అక్కడ దూరంలో కాకపోతే మనం చూసుకుంటూ పోవాలండి దారులు ఎట్లా ఉంటాయంటే కొంచెం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట సో నెక్స్ట్ మీరు ఇదేదైతే ఏరియా చూస్తున్నారో ఇదంతా కొంచెం స్లమ్ ఏరియా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్ 9 తర్వాత 10 తర్వాత జనాలు కొంచెం భయపడతారన్నమాట నడవడానికి గట్రా ఎందుకంటే ఇక్కడ ఇవైతే మడ్రస్ అవుతుంటాయి ఇక్కడ కొంచెం కొంచెం సో ఇక్కడైతే ఒక ప్యాలెస్ చూడొచ్చు మీరు అందమైన ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అండ్ సమ్ అదర్స్ ఏదైనా పార్టీలు ఆఫీస్ పార్టీలు అవుతుంటే ఇక్కడ మేబీ చేసుకుంటారేమో సో సూపర్ ఉంది అసలు గురురాజు గదరాజు ఏదో ఉంది గదరాజు ప్యాలెస్ ఏదో ఉంది చెప్తాను దాని గురించి తర్వాత ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ముందుకైతే వస్తుంది అది ఏంటది ఎదురుగున్న చూడండి మీరే చెప్పండి ఏంటో ఆల్రెడీ చాలామందికి తెలుసు 1.5 కిలోమీటర్స్లో మన కైలాసగిరి సో దట్ వీఆర్ గోయింగ్ వీఆర్ గోయింగ్ డేర్ టు క్యాప్చర్ సమ్ వీడియోస్ అండ్ వ్లాగ్ దట్ ఈస్ యూట్యూబ్ వ్లాగ్ జీవితమే ఒక ఆట సాహసమే పోబాట నాలవు పెరి ఉన్నన్నాలు ఉండవ మీకు కన్నీళ్ళు అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేరు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేరు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పోబాట అట్లా మనం స్ట్రైట్గా పోతూ ఉంటే చూసుకోవచ్చు రోడ్ అయితే చాలా భద్రంగా ఉంది అంటే మంచిగా ఉందని చెప్పొచ్చు సో ముందుకు చూసుకుంటే కైలాసగిరి కొండ కనిపిస్తుంది అక్కడ ఆర్చి అయితే కనిపిస్తుంది చూడండి అంటే వెల్కమ్ టు కైలాసగిరి అని అయితే మెన్షన్ చేయొచ్చు అక్కడ సో ఇదంతా కైలాసగిరి కొండ చాలా అద్భుతంగా ఎంత డెవలప్ చేశారంటే అందంగా ఉంటుందండి చూడడానికి సో మనకి ఇటు సైడ్ చూసుకుంటే సాగర్ తీరం బాబా బాబా బా పొద్దు పొద్దున్నే చిలకలు రామ్ చిలకలు పెద్ద పెద్ద పిట్టలు అన్నీ ఇక్కడికి వచ్చి వాళ్తాయండి సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా పచ్చిగా చెప్పుకోవద్దు దాని గురించి వాటి గురించి జస్ట్ ఫర్ ఫన్ అండి సో నథింగ్ టు సే జస్ట్ ఫర్ ఫన్ సో ఇటు చూసుకుంటే ఇక్కడ రోప్ అనేసి అయితే ఉంది ఆ రోపు దానిపైనుంచి ఇట్లా పోవద్దు ప్లాట్ఫామ్ 65 అంట ప్లాట్ఫామ్ నెంబర్ 65 ఇదంతా కైలాసగిరి ఇదంతా వ్యూ అన్నమాట బీచ్ వ్యూ చూడండి ఎగసిన కెరటాలు అందాలు బొబ్బో బొబ్బో మీకు కనిపిస్తున్నాయి అక్కడ చాలా షిప్పులు అయితే ఉన్నాయి సో మనమైతే ఒక్కసారి బైక్ని ఇక్కడ ఆపేసి వెళ్దామా అటు చూడడానికి అక్కడ అందాలని చూపిస్తాను మీకు నేను ఓకేనా గైస్ ఇట్లా చూసుకుంటూ పోతే మనం ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి అయితే వీలు లేదు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు వచ్చి ఫోటోలు తీస్తారు మనకి అంత ఇబ్బందిగా వద్దు మనము సో దట్ మనం ఒక ప్లేస్లో అయితే పార్క్ చేద్దాము పార్క్ చేసిన తర్వాత మనం ఆ బీచ్ అయితే అందాలను చూపించేస్తాను నేను మీకు ఓకేనా గైస్ కమాన్ మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకుంటే మనం ఆ బీచ్ని క్యాప్చర్ చేయొచ్చు
సో ఇక్కడ ఏదైతే ఒక పార్క్ ఉందో సూపర్ పార్క్ అని చెప్పొచ్చు. తిన్నేటి పార్క్ చాలా ఫేమస్ అండి. తిన్నేటి పార్క్ అంటే చిలకలు రామచిలకలు పెట్టలు పెద్ద పెద్ద పెట్టలే. సో నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పొచ్చు. మనం ముందుకు పోయి జస్ట్ అట్లా బైక్ పార్కింగ్ చేసుకుంటూ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. కమాన్ గాయస్, పార్కులోకి వెళ్దాం. పార్క్ నుంచి షూట్ చేద్దాం మనం వీడియో. సో ఇవి చూసుకుంటే మీకు రామచిలకలు ఎక్కువగా వచ్చే ప్లేస్ అని చెప్పొచ్చు. తిన్నేటి పార్క్ కైలాసగిరి పై నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక వ్యూ వస్తుంది కదా, ఆ వ్యూలో ఉండే పార్క్ వచ్చేసి ఇది తిన్నేటి పార్క్. సో మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్. ఇక్కడ పిల్లలకి అన్నిటికీ షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎట్లా చూసుకుంటూ పోతే మనం ఇటే వెళ్ళాలా ఇటు వెళ్ళాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నమాట. సో ఇటే పోదాం ఒకసారి, చూద్దాం మన తిన్నేటి పార్క్ ఏంటి, దాని కథ ఏంటి, ఎలా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదా, ఇక్కడ కుక్క ఆశపడుతూ వచ్చింది ఒక ఉడత కోసం. ఆ ఉడత ఉడత చూపించి చూపించి పోయిందండి. ఇక్కడ పోయింది ఉడత. ఓ మన సూర్యారావు అయితే వచ్చేసారు. సూర్యరావు బాగా ఇచ్చేస్తున్నారు గట్టిగా ఖర్చులకి. సో మనం చూడొచ్చు కొంచెం ఖాళీగానే ఉంది తిన్నేటి పార్క్ ప్రజెంట్ అయితే. సముద్రం అలలో ఒడ్డున తిన్నేటి పార్క్ అబ్బబ్బబ్బ అందాలు అమ్మో, చూడ చక్కని ప్లేస్ అని చెప్పచ్చండి. సో చూడొచ్చు ఏ అంత గ్రీనరీ ఉంటుంది ఇదంతా చెట్లు తిన్నేటి పార్క్లో. ఓ ఇట్లా అట్ట పోతే ఇంకా అటు సైడ్ కూడా చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా జనాలు కూడా ఉన్నారు ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. చాలా అందమైన ప్రాంతం అని చెప్పొచ్చండి. విశాఖపట్నం సాగర్ తీరం అంటే అసలు చెప్పలేని వర్ణించలేని అందాలు అయితే ఇక్కడ ఉంటాయి. అసలు ఏమని చెప్పను, ఇక్కడ అందాలు షూట్ చేయాలంటే చాలా. చూడొచ్చు. సో లాస్ట్ టైం నేనైతే అక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగాను ఆ షిప్ దగ్గర. అక్కడ ఒక అతను ఉన్నారు కదా, అతను మొత్తం నెట్ చినిగిపోయిందేమో కుట్టుకుంటున్నాడు. ఎలా ఉంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, ఇట్లా స్టెప్స్ దిక్కుంటూ పోతే సూపర్ కదా. అలలు ఆ అలలు శబ్దాలు అబ్బబ్బబ్బా. ఎంతైనా విశాఖపట్నం విశాఖపట్నమేనండి. సో ఇది మా ఊరు నుంచి వచ్చేసి 180 కిలోమీటర్స్ అన్నమాట డిస్టెన్స్ వైజాగ్. మీరు చూసుకోవచ్చు ఆ సముద్రం అలలు శబ్దాలు వినిపిస్తున్నాయా మీకు. ఇట్లా చూసుకుంటూ పోతే ఇదంతా ఈ కొండ అండి, కొండ అందమైన కొండ సాగర్ తీరంలో సూపర్ కదా. వీడియో ఎలా ఉందో చెప్పండి గైస్, మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ అటు సైడ్ పోతా ఉంటే అక్కడ కొంతమంది ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఏంటండి అందాలు, ఈ పార్క్ ఏంటి, అసలు ఈ స్టెప్స్ ఏంటి, అసలు చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, దీనికి ఒక గేట్ పెట్టున్నారు. ఇట్లా పోతే ముందుకు పోతే అక్కడ ఒక టెంపుల్,
కాలేజ్ పిల్లలు అందరు కాలేజీకి ఎవరు సరిగ్గా పోరు, ఎక్కడికే వచ్చి తానా తందానా అంటూ ఊరు డ్యాన్స్లు వేస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే అందాలు ఏంటి, ఆ పంచాయతీ ఏంటి. ఈ షిప్ అనేది చాలా సంవత్సరాలు అయితే అవుతుంది, మోర్ దెన్ 10 ఇయర్స్ అయితే అవుతుంది. అంటే వేరే కంట్రీ నుంచి మనకి వచ్చేసింది అనమాట, అంటే పర్మిషన్ లేకుండా కొంత దూరం వచ్చేసింది, మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. దానికి గొలుసులు వేసుకొని, మీరు కనిపిస్తున్నాయా, గొలుసులు వేసుకొని అట్లా ఉంచారనమాట. దానికి ఎవడొచ్చినా తగ్గేదలా అంటే ఇవ్వట్లే షిప్ని. షిప్ని అయితే ఎవడ ఇవ్వట్లేదు. అక్కడ సాగర్ అక్కడ షిప్ పైనుంచి చూడండి మీరు, అలలు దాన్ని కొట్టి ఆ షిప్ పైకి ఎలా వస్తున్నాయి అనమాట. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, కొడుతుంది. అబ్బో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన తిన్నేటి పార్క్ ఎలా ఉంది అనేది. సో ఈ సాగర్ తీరంలో అట్లా ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఫన్. సో చాలామంది కెమెరాస్ పట్టుకొని తిరుగుతున్నారు, మరి వాళ్ళు యూట్యూబర్సా లేదంటే సెల్ఫ్లో అట్లా ఫోటోలు తీసుకున్నారనేది తెలియదు మనకి. సో ఇదంతా సాగర్ తీరం, మీరు చూసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటూ పోతే ఇదంతా తెన్నెటి పార్క్ అండి. సో తెన్నెటి పార్క్ మొత్తం అయితే చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో మీరు ఎంజాయ్ చేస్తూ చూసేయండి. చూడొచ్చు, ఇందాక చెప్పాను కదండి ఇది కొన్ని సంవత్సరాల కిందట ఎక్కడి నుంచో వచ్చేసింది పర్మిషన్ లేకుండా. సో ఇక్కడికి వచ్చేస్తే దీన్ని బంధించేశారు మన ఇండియన్ నేవీ పోలీసులు. సో అట్లా బంధించడం వల్ల అది అట్లానే ఉండిపోయింది అనమాట. ఇదంతా తెన్నెటి పార్క్ లొకేషన్. సో ఎట్లా ఉంది, మన కైలాసగిరి బీచ్ నుంచి అట్లా వస్తూ ఉంటే తెన్నెటి పార్క్ లొకేషన్, బీచ్ పక్కన అదే కైలాసగిరి కొండ పక్కనే మనకి ఆ వ్యూ ఉంటుంది కదా, ఆడ బీచ్ ఉంటుంది. సో బీచ్ పక్కనే మనకి రోడ్డు పక్కనే తెన్నెటి పార్క్ అయితే వస్తుంది. సో మీరు చూసేయచ్చు ఇక్కడ అందాలు. తెన్నెటి పార్క్లో ఇక్కడ ఒక వ్యూ అయితే ఉందండి, మీకు చూపిస్తాను, కమాన్ గైస్. సో సాగర్ తీరంలో మన తెన్నెటి పార్క్ అనేది ఇదంతా వ్యూ కదా. సో చూడండి, సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా ఎక్సలెంట్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. కమాన్ గైస్, ఇలా మనం ఇట్లా వ్యూ పాయింట్కి అయితే పోదాము. వ్యూ పాయింట్లో మీకు వ్యూ చూపిస్తాను. సరే ఇట్లా మీరు చూసుకోవచ్చు బీచ్ అందాలు, బీచ్ ఆడ అలలు, ఆ శబ్దము మీకు వినిపిస్తుందా లేదా చూడండి, వినిపిస్తుంటుంది. ఇక్కడ చిన్న టెంట్ లాంటిది ఉంది, అక్కడైతే ఫోటో వెడ్డింగ్ షూట్ అయితే నడుస్తుంది దూరంలో మీరు చూస్తున్నారా. సో గైస్ వ్యూ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. వెడ్డింగ్ షూట్ నడుస్తుంది. కొక్లేనర్ అయితే ఇక్కడ ఉంది, కొక్లేర్ అంటారు. కైలాసగిరి హిల్ అయితే అక్కడ ఉంది, మీకు చూడొచ్చు. పక్కన తెన్నెటి పార్క్. ఎంతో బాగుంది నిమిషం సునామిల సుందా. ఆహా కాకులు, పడుతూ దొరుతూ నురగైపోయే అలలే అలగా ఆడే పల్లవించు తల్లి రాగము. సో ఇదంతా తెన్నెటి పార్క్. సో ఇక్కడ చూడండి గార్డెన్స్ ఎట్లా ఎంత నీట్గా చేశారనేది, సూపర్ ఉంది కదా లొకేషన్.
సో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా మీరు చూసుకుంటే ఇక్కడైతే డౌన్ ఉంది, ఆ డౌన్ నుంచి మనం స్టెప్స్ దిక్కుంటూ పోవచ్చు కిందకి. సో ఇక్కడైతే అది అప్పుడు ఆ సంవత్సరాల్లో మెయింటైన్ చేస్తున్నారు, ఇది ఫుడ్ కోర్ట్ అని చెప్పొచ్చు. సో మనం ఒకసారి ఎంట్రన్స్ గేట్ ద్వారా వచ్చాం కదా, సో మళ్ళీ బయటికి వెళ్దాము, అటు సైడ్ నుంచి వెళ్దాము ఒకసారి లోపలికి ఎలా ఉండదో చూద్దాం. సో మనకైతే టికెట్ అయితే ఏం తీసుకోలేదు తెన్నెటి పార్క్ లోపలికి. సో ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లానే ఉంది, ఇదంతా ఫుడ్ కోర్టు. సో మన బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకుందాము. సో ఇది ఇట్లా చూసుకుంటూ పోతే మెయిన్ రోడ్, ఇది కైలాసగిరి హిల్, ఇదంతా మెయిన్ రోడ్. గాయ్స్ ఇప్పుడు మనం పార్క్ లోపలికి అయితే పోదాం, రండి చూద్దాం. అంటే మనం అటు సైడ్ అయితే వెళ్ళాము ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే మనం మెయిన్ ఈ గేట్లోంచి పోతే మనకి తెన్నేటి విశ్వనాథం, అతను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, తెన్నేటి విశ్వనాథం 1895 to 1979. సో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, నవ్య విశాఖ నిర్మాత అంట, నవ్య విశాఖ నిర్మాత, విగ్రహ ఆవిష్కరణ 2005 అయితే జరిగింది, ఎస్ఎన్ రాజు చైర్మన్ కూడా అంట. సో ఇది వచ్చేసి తెన్నేటి విశ్వనాథం అనే అతని పేరు మీద అయితే ఈ పార్క్ అయితే వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ అయితే ఉంది, కాకులు కూడా ఉన్నాయి కావాలంటే. సో ఇదంతా వ్యూ, మనకు స్ట్రైట్గా పోతే ఇట్లా వ్యూ అనేది ఇట్లా వస్తుంది. సో మొత్తం పచ్చని చెట్లు, ప్రకృతిక మెట్లు అంటారు కదా, అంతా వైజాగ్ అంటే మరి ఏమనుకున్నారు, సూపర్ ఉంటుంది లొకేషన్. సో ఇక్కడ చాలామంది లవర్స్ అయితే ఇక్కడికి వస్తుంటారు, లవర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జస్ట్ వినోదం కోసం అయితే వస్తుంటారు. చూడొచ్చు మేబీ ఈ వీడియో ద్వారా ఎంతమంది లవర్స్, ఎంతమందికి, ఎంతమంది తల్లిదండ్రులకి దొరికిపోతారా అనేది చెప్పలేము. కొంతమంది అంటే చాలా బిజీగా ఉంటారండి, అంటే వస్తారు అట్లా, ఇంకా కాలేజీకి వెళ్ళారనమాట, కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు. సో ఇదంతా కూర్చునే ప్లేసులు, ఫోటోషూట్ అయితే నడుస్తుంది ఇక్కడ, ఫోటో వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్. చూడండి ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నారు, పెద్ద ఆయన అంటే పెద్దోడిలాగా ఉన్నాడు అంతే. సో తెన్నేటి పార్క్ అందాలు. సో ప్రతి ఒక ఫైవ్ మీటర్స్కి అయితే మనకు కూర్చునే రెస్ట్ టేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా డౌను, మళ్ళీ డౌన్లో చూసుకోండి ఇంకా వ్యూ బాగుంటుంది. సో మొత్తం అడుగు అడుగున అందాలండి తెన్నేటి పార్క్లో. చూడొచ్చు ఎక్కడి నుంచి వ్యూ మీరు చూడొచ్చు, బీచ్ అలల శబ్దాలు చూడొచ్చు. సో ఇప్పుడు మనం తెన్నేటి పార్క్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చామన్నమాట, ఇందాక మనం క్యాప్చర్ చేసింది రైట్ సైడ్. ఇట్లా పోతూ ఉంటే రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో మనం లాస్ట్ టైము మీరు చూస్తుంటారు, సారీ నా స్టేటస్లో పెట్టుకున్నాను జస్ట్ వాట్సాప్లో, లాస్ట్ టైం ఎక్కడి నుంచి అయితే మనం కొన్ని క్యాప్చర్స్ అయితే చేసుకున్నాం ఫొటోస్, ఫోటో వెడ్డింగ్ షూట్లు అన్నీ చేసుకుంటున్నారనమాట. ఈ విధంగా శివాజీ పార్క్ కూడా చాలా అందమైన ప్లేస్, అక్కడ కూడా చాలా ఫోటో వెడ్డింగ్ షూట్లు అయితే చేసుకుంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మనీ ఏం పే చేయరు ఇక్కడ వీళ్ళు. సో మనకి ఇక్కడ చూసుకుంటూ పోతే ఈ అలల శబ్దాలు అండ్ చేపల వాసన అయితే వస్తుంది. సో ఇదంతా మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ నుంచి కిందకు పోవచ్చు. అక్కడ కూడా రెస్ట్ టేబుల్స్ అయితే ఉంటాయి కూర్చోడానికి, అలా సేద తీరుతుంటారు సముద్ర తీరాన. లోకులు కాకులు అంటారు కదా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాకుల్లాగే సముద్ర తీరాల్లో సేద తీరుతుంటారనమాట. ఇది వచ్చేసి స్టేజ్, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ చేసుకుంటారనమాట, ఎవరైనా బుక్ చేసుకుంటూ, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు.
బాగుంది కదండి. ఏడో టెంపుల్ రోడ్డుకు ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ టెంపుల్, ఆ పక్కనే సముద్ర తీరం. ఇట్లా ఇదే రూట్లో మీరు ముందుకు పోతా ఉంటే మనకి రుషికొండ బీచ్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడైతే అటు సైడ్ పోదాము, అక్కడ టెంపుల్ ఉంది అది క్యాప్చర్ చేద్దాం. సో ఫోటో షూట్ అయితే రన్ అవుతుంది ఇక్కడ. ఇదంతా 1080 పార్క్ అందాలన్నమాట. వాళ్ళకు ఒక్కొక్క ఫోటోలు తీసుకుంటున్నారు మంచిగా. చూడొచ్చు ఎలా ఉంది పార్క్. సో నా వాయిస్లో మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా అంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సెర్చ్ చేసుకుంటాను. సో నేను ఒక న్యూ యూట్యూబర్ అన్నమాట. సో మనం జస్ట్ మనం ఏంటంటే ఇప్పటి వరకు నేను మా జిల్లాలోనే కవర్ చేశాను అంతా. సో ఇప్పుడు జిల్లా దాటి బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ మీకోసం చూపించడానికి వైజాగ్ అందాలను చూపించేద్దాం. సో ఇట్లా చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనమాట, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు పిల్లల కోసం. చూడొచ్చు ఎవరు ఎవరినే అడుక్కారనమాట ఎందుకు తీస్తున్నారు ఏంటనేసి. ఎవడు పంచాయతీ ఆడది ఇక్కడ. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు వరకు అంతా పై పైన చూపించాను కదా, ఒక్కసారి కిందకి వెళ్దాము. కిందకి స్టెప్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ కిందకైతే వెళ్దాం. అక్కడ నుంచి కొన్ని క్యాప్చర్ చేద్దాం వీడియో. కొంచెం లెంత్ అనిపించినా కానీ చూడండి ఫ్రెండ్స్, తెన్నటి పార్క్ మీరు ఎవరైనా చూడకపోయింటే ఒక మంచి అనుభూతి అయితే మీకు వస్తుంది. ఇదైతే స్టెప్స్ ఉన్నాయి, కిందకు వెళ్దాం రండి. సో కింద ఎట్లా ఉంటుంది తెన్నటి పార్క్లో కింద భాగం అంట ఇదంతా. ఇక్కడ పోతే మళ్ళీ అటు సైడ్ పైకే స్టెప్స్ ఉన్నాయి. సో ఇట్లా పోతే మనకి అక్కడ కూడా బాగా రెస్ట్ టేబుల్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు ఇదంతా అందాలు. గాయస్ మీకు కొంచెం ఏమైనా అంటే కొంచెం బ్రైట్నెస్ తగ్గినట్లయితే మీ ఫోన్లో బ్రైట్నెస్ పెంచుకొని చూడండి. వీడియో చాలా బాగుంది, తెన్నటి పార్క్ అందాలు. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే అక్కడ ఏదైతే షిప్ ఉందో, షిప్ కొంచెం ఆ పక్కనే వాటర్ ఉండే, ఇప్పుడైతే అది దాటుకుంటూ మరీ ఇక్కడ ఒడ్డు పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడు ఫోటో వెడ్డింగ్ షూట్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో మరి మనం వచ్చిన దారిలోనే పైకి పోతున్నాము. పైనుంచి అటు సైడ్ ఇందాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, అటు సైడ్ కొంచెం అయితే క్యాప్చర్ చేయాల్సింది అయితే ఉంది. ఒకసారి అటు వెళ్ళి అది క్యాప్చర్ చేద్దాం రండి. ఇక్కడ మొత్తం గ్రీనరీ, ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్తా ఊచ్ అనేసి అయితే ఉందా, మీకు గుర్తుందా? సో అదైతే బాగా నాకైతే గుర్తొస్తుంది. ఈ స్టెప్స్ ఎక్కుంటూ ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ ఈ చెట్లు ఎంత అందంగా ఉన్నాయి అనేది. ఏం చెట్లు అంటారు ఇవి? వెజిటేబుల్స్. ఇప్పుడే ఇద్దరు లవర్స్ అయితే పోతున్నారు. సో మనం వీడియోలు ఎక్కడ పడతారని భయం వేసింది ఏమో. ఉడతా ఊచ్. ఓహో
ఉడతలు మస్తు ఉన్నాయి. వాళ్ళు లవర్స్ అనుకుంటా ఉడతలు. ఒకదాన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే రన్ చేస్తున్నారు ఆ ఉడతలు. పైకి వెళ్దాం. తిన్నేటి పార్క్ అందాలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి మన వీడియోస్ని. సో ఇది ఒక కూర్చునే ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే చిన్న చిన్న సమాధుల్లో కట్టినప్పటికీ ఇవి కూర్చునే ప్లేస్లు అండి. అలా అనుకోవద్దు మీరు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కూర్చోడానికి. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చున్నారు. పైన కూర్చుంటారు ఇలా కుక్కలు కూడా నడుస్తూ ఉంటాయి. కుక్క నీ పేరేం పేరు? ఏయ్ హలో ఎక్స్క్యూజ్ మీ వాట్స్ యువర్ నేమ్? యార్ వాట్స్ యువర్ నేమ్ చెప్పవా? బాయ్ గుడ్ నైట్. సో గైస్ ఇంతటితో మన తెన్నటి పార్క్ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఇంకా తీయాల్సిన వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనం వేరే వ్లాగ్స్ అయితే తీసుకుందాం పోయి. ఫ్రెండ్స్ మన తెన్నటి పార్క్ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ డిన్నర్ వరల్డ్ సో ఎట్లయితే మీకు అవుటర్ వ్యూ అయితే కొంచెం చూపించేస్తాను సో లాస్ట్ మూమెంట్లో. సో ఇంతటితో మన తెన్నటి పార్క్ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఎస్ అట్లా మీరు చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ ఉన్నది అయితే తెన్నటి పార్క్. ఇప్పుడే మనం అంతా వ్యూ కంప్లీట్ చేస్తాం కదా. వీళ్ళు ఫోటో వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నారు. విఎంఆర్డిఏ అంట, దాని మీనింగ్ ఏంటో మీరు నాకు చెప్పండి.